ఉండ్రాళ్ల పాయసం తయారీ విధానానికి కావలసిన పదార్థాలు బియ్యపిండి పాలు బెల్లం నెయ్యి ఉప్పు నానబెట్టిన శనగపప్పు డ్రై ఫ్రూట్స్ ఇలాయచీ పౌడర్ కొబ్బరి ముక్కలు ఉండ్రాళ్ల పాయసం తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో వాటర్ వేసి వేడి చేసుకోవాలి ఉప్పు వేడకి నీళ్ళలో శనగపప్పు బియ్య పిండి వేసి కలుపుకోవాలి తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి తర్వాత మరో కడాయి పెట్టుకుని అందులో వాటర్ అలాగే బెల్లం కలిపి కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న ఉండల్ని ఈ బెల్లం పాకంలో వేసి బాగా కలుపుకోవాలి తర్వాత పచ్చిగొప్ప ముక్కలు మరియు బియ్యపిండి మరియు నెయ్యి మిక్స్ చేసుకుని పాకంలో వేసుకోవాలి తర్వాత పాలను బెల్లం పాకంలో వేసి కలుపుకోవాలి అలాగే అందులో నెయ్యి ఇలాచీ పౌడర్ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసి డిష్ అవుట్ చేసుకోవాలి అంతే ఉండ్రాల పాయసం రెడీ